బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లడం సాధారణమే కానీ చెన్నైలో మాత్రం మందుబాబులు ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన రోజులు వచ్చేశాయి అదేంటి మందుబాబులకు ఏటీఎంలతో పనేంటి వైన్ షాప్ ఏటీఎం కార్డుతో కూడా మందు కొనుగోలు చేయవచ్చు కదా అనుకుంటున్నారా చెన్నైలో కొత్త ఏటీఎంలు లు వచ్చేసాయి ఇందులో మనీ కాదు మద్యం తీసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు మద్యం కొనుగోలు చేసేందుకు ఈ మిషన్లను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రస్తుతానికి కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మిషన్లను అధికారులు ప్రారంభించారు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ మిషన్ల నుంచి ఎనీ టైం మందు కొనుగోలు చేయవచ్చు ఏటీఎం లానే పనిచేసే ఈ మిషన్లలో ముందుగా పైన కనిపించ బ్రాండ్లలో కావాల్సిన బ్రాండ్ ఎంచుకోవాలి వెంటనే దాని ధరను మెషిన్ చూపిస్తుంది ఆ మొత్తాన్ని ఆన్లైన్ రూపంలో చెల్లిస్తే మెషిన్ కింది భాగంలో నుంచి సీసా బయటకు వస్తుంది ఈ మెషిన్లు అందుబాటులోకి రావడంతో ఇక మద్యం షాపులు మూసేస్తారని కానీ ఉదయాన్నే తెరవరని కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అందుబాబులకు ఉండదు ఇదిలా ఉంచితే ఎనీ టైం మందు మెషిన్ల ఏర్పాటుపై బీజేపీ నేత ఖుష్బు సుందర్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు డిఎంకే సర్కారు తీసుకువచ్చిన మందు మెషిన్లు ఐడియా సూపర్ గా ఉందంటూ సెటైర్ వేశారు మద్యం అమ్మకాలను తగ్గించాల్సిన ప్రభుత్వం ఆదాయం కోసం ఇలా ఇరవై నాలుగు గంటలు లిక్కర్ అమ్ముకునే ఏర్పాట్లు చేయడాన్ని ఖుష్బు తప్పుపట్టారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి